తొంభై ఐదు శాతం మంది ప్రజలు వారి విశిష్టమైన మేధాశక్తులు ఏమిటో తెలుసుకోకుండానే చనిపోతున్నారు వారికి ఏం కావాలో తెలియదు ఎందుకంటే మనం ప్రాథమిక అంశాల పట్ల శ్రద్ధ చూపలేదు మీరు మీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి మీరు ఎక్కడ ఉన్నా సరే ఏది ఎలా చెయ్యాలో తెలిసిపోతుంది మీరు మీ సామర్థ్యానికి మేధస్సుకి తగినట్టుగా పనిచేస్తారు కొన్ని వారాల క్రితం మేము కలుసుకున్న ఒక అతను చెప్పిన విషయం ఏంటంటే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్ నాతో ఏమన్నారంటే మేము లీడర్షిప్ గురించి మాట్లాడుతూ ఉన్నాము అప్పుడు ఒక పెద్ద బిజినెస్ స్కూల్కి డీన్ అయిన ఆయన లీడర్షిప్ గురించి తన దృక్కోణాన్ని తెలియజేస్తున్నారు ఆయన ఏమన్నారంటే నా దృష్టిలో తెలుసుకోవడం ఆచరణలో పెట్టడం పాటించటం అన్నారు అంటే నడిపించటానికి తగిన జ్ఞానం ఇంకా నైపుణ్యం ఉండటం దాన్ని ఆచరణలో పెట్టడం ఇంకా నిరంతరం ఆ విధంగా జీవించటం అని సద్గురు జీవన ప్రయాణంలో నాకు అత్యద్భుతంగా అనిపించే వాటిలో ఒకటి ఏంటంటే ఆయన చేపట్టిన పనులు వాటిలో కొన్ని ప్రోగ్రాముల గురించి అక్కడ చూపించారు కానీ మీ మాటలో వివరిస్తారా ప్రపంచవ్యాప్తంగా మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి ఎందుకంటే ఇది కేవలం రా రావటం కలుసుకోవటం మాట్లాడటం ఇంకా తర్కించటం గురించి మాత్రమే కాదు వాస్తవానికి ఇది చర్య తీసుకోవటం గురించి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి అలాగే వాటికి వనరులు ఎలా సమకూరుతాయో కూడా తెలియజేస్తారా ఉండటం అంటే అర్థం నా దృష్టిలో మన ఉనికి ప్రాథమిక లక్షణం మన ఉనికి యొక్క స్వభావం మన అవగాహన స్వభావాన్ని నిర్ణయిస్తుంది మన అవగాహన నాణ్యత మనకు ఏది తెలుసు ఏది తెలియదు అనే విషయాల నాణ్యత నిర్ణయిస్తుంది చేసే పని అనేది దీనివల్ల కలిగే పర్యవసానం దాన్ని తిరగేస్తే అది ఎలా ఉంటుందంటే పండు చెట్టు వేళ్ళు మట్టి అన్నట్టుంటుంది అది అలా పనిచేయదు మట్టి వేళ్ళు చెట్టు తరువాత పండు దాన్ని తిరగేస్తే మీరు బలవంతంగా దేన్నైనా లాక్కోవచ్చు కాని నష్టం తప్పక ఉంటుంది ఇవాళ నేను నేను భారతదేశంలోనూ ఇంకా అంతర్జాతీయంగాను ఎందరో వ్యాపారవేత్తలతో పనిచేస్తున్నాను నేను అందరినీ ఒకే ఘాటన కట్టదలుచుకోలేదు కానీ కనీసం నుండి డెబ్బై శాతం వరకు వ్యాపారవేత్తలు నలభై ఐదేళ్లు వచ్చేసరికి ఎన్నో విధాలుగా దెబ్బతింటున్నారు వారు కొన్ని పనుల వల్ల మానసికంగా నలిగిపోతున్నారు లేదా చాలా మంది ఎన్నో రకాల శరీర అనారోగ్యాలకి గురవుతున్నారు అలా జరగటం వారు చేసే వృత్తి వల్ల కలిగిన సహజ పరిణామంగా భావిస్తున్నారు ఎందుకంటే పనులు బలవంతంగా చేస్తున్నారు జీవితం ఎలా వికసిస్తుంది అనే సహజ క్రమం కనుక మీకు తెలియకపోతే చెట్టు కంటే ముందు మీకు పండు కావలసి వస్తే అది ఖచ్చితంగా బలవంతంగా లాక్కునే ప్రక్రియ అవుతుంది మీరు బలవంతంగా చేస్తుంటే మీకు కొన్ని పనులు జరగచ్చు కానీ మిగిలినవి దెబ్బతింటాయి ప్రపంచంలోని సంపన్న సమాజాలన్నీ కూడా ఇక్కడ ఉన్నవారికి మాత్రమే కాదు ప్రతి చోట కూడా ఇదే జరుగుతోంది వారు ఐశ్వర్యం సాధించారు కాని దాని వెనుక ఉన్న ఉద్దేశం సంపన్నంగా ఉండాలనుకోవడంలోని ప్రాథమిక ఉద్దేశం ఏదైతే ఉందో అది వ్యక్తిగత జీవితంలో కావచ్చు లేదా సమాజపరంగా లేదా దేశపరంగా కావచ్చు మన ఉద్దేశం ఏమిటంటే దానివల్ల ఎదుగుదల జీవన ప్రమాణాల మెరుగుదల జరుగుతుంది కాబట్టి మనం సంపదను కోరుకుంటాం అది మనకు కావలసిన పోషణ జీవన శైలిని కల్పిస్తుంది కాబట్టి మనం సంపన్నులం అవ్వాలి ఇప్పుడు మీరు మనుషుల జీవితాలను చూస్తే వాళ్లు దాన్ని ఏమాత్రం ఆస్వాదించడం లేదు ఇవన్నీ వారిని అయోమయానికి గురిచేస్తున్నాయి మనుషులకి ఏం తినాలో ఏం చెయ్యాలో తెలియదు ఎందుకంటే మనం ప్రాథమికమైన విషయాన్ని నిర్వహించుకోవడం లేదు మనం పరుగు పందెంలో గెలవాలి అనుకుంటున్నాం కానీ దానికి తగిన యంత్రాన్ని మనం నిర్మించడం లేదు గెలవాలి అంతే గెలవాలన్న కోరిక ఉన్నందువల్ల గెలవరు విజయాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి అందరికీ కావాలి కాని చివరికి సామర్థ్యమే గెలుస్తుంది కాబట్టి స్కూల్లోనో కాలేజీలోనో లేక ఉద్యోగ వాతావరణంలోనో మన సామర్థ్యాన్ని పెంచుకునే బదులు మనం కోరికలను పెంచుకుంటున్నాం దాన్ని మనం గమ్యం అని కోరిక అని అంటున్నాం మీరు మీ సామర్థ్యాన్ని పెంచుకోకుండా కోరికలను పెంచుకుంటున్నారు లేదా మీరు సామర్థ్యాన్ని పెంచుకుంటున్నా అది కోరికల వెనుక పడిపోతుంది మీరు మీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి మీరు చెయ్యాలి అనుకుంటోంది మీ కోరికలకు అతీతంగా ఉండొచ్చు లేదా దానికంటే కాస్త తక్కువ కూడా ఉండొచ్చు మనకు తెలియదు కానీ మీరు మీ సామర్థ్యాన్ని పెంచుకోకుండా మీ కోరికలను పెంచుకుంటే అది మీరు బావున్నా కూడా అనవసరమైన ఒత్తిడికి కారణమవుతుంది మీ శ్రేయస్సు కూడా మిమ్మల్ని బాధిస్తుంది యువర్ యువర్ సఫరింగ్ వెల్ దాన్ని మాత్రం క్షమించలేం ఎందుకంటే మన శ్రేయస్సు భూమిపై ఉన్న ఎన్నో జీవరాశులకు కలిగే నష్టంతో చేకూరుతుంది పైగా దానివల్ల మనం బాధపడుతున్నాం ఎందుకంటే మనం బండిని గుర్రానికంటే ముందు పెడుతున్నాం కాబట్టి ఏదైనా చెయ్యాలంటే ఎక్కడో ఉంటే కుదరదు చెయ్యటం తెలియటం ఉండటం క్రమం అది కాదు ఉండటం ముందు ఎలా ఉండాలి ఎలా ఉండాలో మీకు తెలియకపోతే మీరు ఎక్కడున్నా బాధపడుతూనే ఉంటారు మీకు ఎలా ఉండాలో తెలిస్తే మీరిక్కడ సాన్ఫ్రాన్సిస్కోలో పనిచేసినా లేదా మార్స్ మీద ఉన్నా తేడా ఉండదు మీరు ఎక్కడున్నా మీకు ఎలా చెయ్యాలో తెలుస్తుంది దానివల్ల మీరు ఏం చేస్తారు అంటే మీరు మీ మేధస్సుకి సామర్థ్యానికి తగినట్లుగా పనిచేస్తారు అదే మీరు చేయగలిగింది మన జీవితాల్లో మనం చేయలేనిది చెయ్యకపోతే అది సమస్య కాదు కానీ మనం చెయ్యగలిగింది కూడా చెయ్యకపోతే మనదొక విఫలమైన జీవితం మనం తప్పించాలి అనుకుంటోంది ఒకటి మనం చెయ్యగలిగింది కూడా చేయకపోవటాన్ని మనం తప్పించాలి కాని మీరు కనుక తప్పించగలిగిన ఈ అక్కర్లేని ఒత్తిడిని సృష్టిస్తే అప్పుడు మీ కోరిక మీ సామర్థ్యం కన్నా పెద్దదై ఉంటుంది సామర్థ్యాన్ని పెంపొందించుకోకుండా మన శక్తినంతా దానికి ఉపయోగించకుండా మన కోరికలను మాత్రం పెంచుకుంటూ పోతే మనం ఒత్తిడికి కారణమైన పరిస్థితులను సృష్టిస్తున్నట్లే ఒత్తిడి అంటే మీరు అసమర్థంగా తయారవుతున్నారు ఈ భూమిపైన ఏ యంత్రమైనా దాని అత్యుత్తమ సామర్థ్యానికి పనిచేయాలంటే దానికి రాపిడ్ ఉండకూడదు నో సెన్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత తక్కువ రాపిడుంటే ఆ పరికరం అంత నాణ్యమైందనర్థం అది మనుషులకు ఎందుకు వర్తించకూడదు ఇది ఎంత తక్కువ ఘర్షణతో పనిచేస్తే అంత అత్యుత్తమంగా పనిచేస్తుంది నేను మీ అంత అద్భుతంగా ఉంటానా అంటే కాకపోవచ్చు కాని నేను నా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాను అంతే అంతేకాకుండా ప్రతి మనిషి నిర్దిష్ట మేధోశక్తితో పుడతాడు కానీ నా ఉద్దేశంలో మాత్రం మనం ఎంచుకున్న విద్యా విధానం మనం ఎంచుకున్న విద్యా విధానం ప్రపంచం మొత్తం అంటున్నాను ఒకచోటని కాదు మనం జీవితాన్ని చూసే విధానం వల్ల నా దృష్టిలో తొంభై ఐదు శాతం మంది వారి మేధాశక్తులేమిటో తెలుసుకోకుండానే పుట్టి చనిపోతున్నారు వారి మేధస్సు వారు గ్రహించటం లేదు రెండు నుండి ఐదు శాతం ప్రజలు మాత్రమే మేధస్సుని సామర్థ్యాన్ని గ్రహిస్తారు మిగిలిన వారంతా ఇతరులు ఏం చేస్తున్నారో చూసి దాన్నే అనుకుంటున్నారు అదే పన్ని ఇతరుల కంటే మెరుగ్గా చేయాలని చూస్తున్నారు వారి దృష్టిలో శ్రేయస్సు అంటే అదే దీనివల్ల అపరిమితమైన మానవ మేధస్సు పూర్తిగా పోతోంది ఈ భూమిపై అతిపెద్ద అదే మనుషుల మేధస్సు కుచించుకుపోతోంది దానికి కారణం అందరూ ఒకే చట్రంలో ఇరుక్కోవాలని చూడటమే అంతేకాక అందరికంటే పైన ఉండటమే లక్ష్యంగా ఉంటోంది ఇది ప్రపంచంలో జీవించటానికి చాలా హేయమైన మార్గం దురదృష్టవశాత్తు ప్రతి చోట అదే విధానం సంతరించుకుంది మేము ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటున్నాం కాని అది చాలా చిన్నది పెద్ద స్థాయిలో జరుగుతున్న విద్యా విధానం ఉద్యోగ అవసరాలు అన్నీ ఈ విధంగానే ఉన్నాయి అందరం ఒకే చట్టంలో కూర్చుందాం అనుకుంటున్నాం అందులోనూ అందరికంటే పైన ఉండాలనుకుంటున్నాం అది భయంకరమైన జీవన విధానం మీరు అక్కడికి చేరుకున్నా దుఃఖమే చేరకపోయినా దుఃఖమే